అందరికీ నమస్కారం. నా పేరు రాజగోపాల్. ఈమె నా భార్య శ్రీమతి ఇంద్రానాయుడు. మేమిద్దరం జనవరి 2, 2016లో తోడు నీడ సహకారంతో శ్రీమతి రాజేశ్వరి గారి ప్రోద్బలంతో 2వసారి దంపతులు అయ్యాం. నా భార్య 2014లో ఒక క్యాన్సర్తో చనిపోయింది. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఈమె భర్త హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆ తర్వాత నేను తోడు నీడ సంస్థలో స్నేహితుల ద్వారా తెలుసుకొని శ్రీమతి రాజేశ్వరి గారి ప్రోద్బలంతో చేరాము. అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు, పరిచయ కార్యక్రమాలు, అప్పుడప్పుడు పిక్నిక్ వెళ్తాం, దాన్ని ఆనందయాత్ర అంటారు. తర్వాత అందరం సండే పండుగల రోజు ఒక కుటుంబంలాగా ఒక చోట కలిసి తలా ఒక ఐటమ్ తెచ్చుకొని ఆ రోజు ఆడుకుంటూ పాడుకుంటూ చిన్న చిన్న గేమ్స్, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు లేదా ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటూ చాలా సరదాగా ఒంటరితనం మర్చిపోయే రీతిలో ఆ సంస్థతో అనుబంధం ఏర్పడింది. అప్పట్లో నేను ప్రతి పరిచయ కార్యక్రమం, ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇలా ఉండగా ఇందిరానాయుడు గారు పరిచయం ఏర్పడింది. రాజేశ్వరి గారు ప్రోద్బలంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆమెకు ధైర్యం చెప్పారు. ఎందుకంటే నా 2014 తర్వాత ఒంటరితనం ఏందో అనేది అర్థమైంది. చాలామంది నేను అనుకుంటుండేవాడిని, కొందరు పెద్దలు 2వ వివాహం ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు చేసుకున్నప్పుడు అవసరమా అని అనుకుంటుండేవాడిని. కానీ నాకు ఆ పరిస్థితి కలిగిన తర్వాత అర్థమైంది, ఎంతమంది బంధువులున్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత సౌకర్యాలున్నా ఒక తోడు అనేది లేకపోతే పడే బాధ. నా స్నేహితులు కూడా చాలామందిని చూశాను, వాళ్ళు చెప్తుంటారు మా అభిప్రాయ సేకరణలో ఒకరొకరు మాట్లాడేటప్పుడు, అన్ని టేబుల్ మీద పెడతారు, ప్రేమ అనేది ఉండదు, మనకు ఆకలైనప్పుడు తినాలా, ఫ్రెండ్స్ వస్తే ఉన్నన్నా వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొడుకులు కానీ కూతుళ్ళు కానీ సంకోచించాలా, వాళ్ళకి ఏమైనా మర్యాద చేయాలంటే భయపడాలా, బాధపడాలా, అన్నిటికంటే ముఖ్యం రాత్రుల్లో ఒంటరితనం ఉన్నప్పుడు, నిద్ర పట్టనప్పుడు అది ఎవరు తీర్చలేరు. ఎంత మంచి, నా పిల్లలు మంచోళ్ళు, మా ఇద్దరు పెళ్ళి మా పిల్లలే చేశారు. ఆమెకు ఒక కుమారుడు, నాకు 2 కుమారులు. మా పిల్లలు తోడు నీడ సంస్థ నుంచి మేము ప్రపోజల్ ఉన్నప్పుడు మా పిల్లలు దానికి సపోర్టివ్గా నిలిచారు. కానీ ఆమె బంధువులు కొందరు మాత్రం, అందరూ కాదు కొందరు మాత్రం దీనికి వ్యతిరేకరించారు. ఆడదంటే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనే ఒక మూఢ నమ్మకం, మొండి వాదం. మళ్ళా వాళ్ళల్లో మగవాళ్ళకి వాళ్ళే పెళ్లి చేశారు 2వ పెళ్లి. ఏమని అడిగితే మగవాళ్ళు ఎన్నన్నా చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోకూడదు అనేది మాట్లాడుతున్నారు. సరే, మా పిల్లల ప్రోద్బలం, తోడు నీడ సంస్థ ప్రోద్బలంతో మేము ఒకటయ్యాము. అలా ముందుకెళ్తున్నప్పుడు ఇప్పటికి దాదాపు 2016 నుంచి 26 ఏళ్ళు అయింది. ఈ వ్యతిరేకించే వాళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడి మా విలేజ్లో కానీ బంధువుల్లో కానీ వాళ్ళని పిలిస్తే మేము రాము అని బాయ్కాట్ చేస్తూ, వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఇప్పటికీ పాల్పడుతున్నారు. అయినా మేము అలాగే ఎదుర్కొంటూ దగ్గర బంధువులు కాబట్టి వీలైనంత సహనంతో ముందుకెళ్తున్నాం. దానిలో వ్యతిరేకించే వాళ్ళు సగం మంది మారిపోయారు, ఇంకా కొందరు మాత్రమే మిగిలిపోయారు. మేమిద్దరం ఒకటి అవటానికి కారణం కేవలం ఏదో భార్యాభర్తల సంబంధం మాత్రం కాదు, ఒక తోడు, ఒక నీడ.
అయితే ఈ వయసులో ఒకటి కావాలన్నకున్నప్పుడు ఒక 30-35 ఏళ్ళు ఒక వేరే విధంగా బ్రతికిన మనం ఒక్కసారిగా ఇద్దరు దగ్గరైనప్పుడు ఒకటి రెండు సంవత్సరాలు కొంత అడ్జస్టబిలిటీ అవసరం ఉంటుంది. కొన్ని మగవాళ్ళు కాంప్రమైజ్ కావాలా, కొందరు ఆడవాళ్ళు కాంప్రమైజ్ కావాలా, మధ్య మధ్యలో ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా అభిప్రాయ భేదం వస్తే శ్రీమతి రాజేశ్వరి గారిని కన్సల్ట్ చేసి ఆమె మా ఇద్దరికి కూడా సలహా సంప్రదింపులు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ పోతున్నారు. సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు మేము ఇప్పుడు ఉన్న దగ్గర అందరూ వృద్ధ కపుల్స్ మిగిలిపోయారు. వేరే వాళ్ళందరూ బెంగళూరు, మద్రాసు, చెన్నై లేదా విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళే. పిల్లలు మంచోళ్ళే, సంసారం కుటుంబం మంచిదే, కానీ అవసరమైనప్పుడు ఎవరు మనకి తోడు? 5 రోజులు 10 రోజులు ఉంటారేమో కానీ, ఎంత దగ్గరైనా 1 నెల ఉంటారేమో కానీ వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో చేయలేరు, మనం కూడా చేయలేం. ఈ పరిస్థితుల్లో మేం మాత్రం మా ఇద్దరం చాలా ఆనందంగా ఆమెని ఒక యోగా టీచర్గా సర్టిఫైడ్, నేను యోగా సర్టిఫైడ్ టీచర్ అయ్యాను, శ్రీ రామచంద్ర మిషన్లో ప్రిసెప్టర్ అయ్యాను, ఆమెను కూడా యోగా టీచర్ సర్టిఫైడ్ చేశాను. ఇద్దరం కలిసి మా జీవితాన్ని యోగా ప్రాణాయామ క్లాసులు ఫ్రీగా తీసుకుంటాం, ధ్యానం క్లాసులు కూడా రామచంద్ర మిషన్లో ఫ్రీగా నేను సేవ చేస్తున్నాను. ఈ విధంగా మేము మా మొత్తం జీవితం తోడు నీడగా ఉంటూ సమాజానికి కూడా ఈ విధంగా తోడ్పడుతున్నాం. ఈ ఫీల్డ్లలో యోగా ప్రాణాయామ ధ్యానంలో తీవ్రమైన కృషి చేసి రిజల్ట్ ఓరియంటెడ్గా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి చాలా సక్సెస్ఫుల్గానే జరుగుతూ పోతుంది భగవంతుడి దయ వల్ల. సో నేను సమాజానికి చెప్పేది ఏంటంటే, మీరు చూడలేరు, మీరు చేయూతనివ్వలేరు, కనీసం ఇలాగ కలిసిన వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు నడిపించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.